వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్తో ముందుకు వచ్చాం. ఇప్పుడు ఈ వీడియోలో రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చూద్దాం. మొదటగా చూసినట్లయితే నిరుద్యోగ యువతకు శిక్షణ, మరియు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రీసెంట్గా తెలంగాణలో విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో కానిస్టేబుల్గా ఎంపిక అయ్యారో వారికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు. మొదటిగా చూసినట్లయితే క్రైస్తవ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ. తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా క్రైస్తవ నిరుద్యోగ యువతి యువకులకు జిఎస్టీ అకౌంట్స్ అసిస్టెంట్ విత్ టాలీతో పాటు బీపీఓ నాన్ వైస్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అర్హులైన వారు ఈ నెల అనగా అక్టోబర్ 21లోపు స్థానిక మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి గూడా వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటన తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసినట్లయితే క్రైస్తవ మతానికి చెందిన వారి ఉండి తహసీల్దార్చే బీసీసీ ధృవీకరణ పత్రం లేదా 20 రూపాయల బాండ్ పేపర్తో కూడిన అఫిడవిట్ మరియు దానికి సంబంధించి బాప్టిజం సర్టిఫికేట్ కలిగి ఉండాలన్నారు. మరియు పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి 150,000 ఆదాయం లోపు ఉన్నవారు మాత్రమే వీటికి ఎలిజిబుల్ అన్నారు. వీటికి వయసు పరిమితి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిగతా వివరాల కోసం మీకు ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. 9703849300 నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. క్రైస్తవ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఉచితంగా కోర్సులు నేర్పించి ఉద్యోగావకాశం కల్పించేది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే నూతన కానిస్టేబుళ్లకు ఈ నెల అనగా అక్టోబర్ 10న హాజరు కావాలని, అన్ని సర్టిఫికెట్లు వెంట తేవాలని నల్గొండ సిటీ ఎస్పీ రంగనాథ్ గారు తెలపడం జరిగింది. సో ఈ ఆర్టికల్ వివరాలు చూసినట్లయితే కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులంతా ఈ నెల అనగా అక్టోబర్ 10న జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తంగా 1954 మంది ఎంపికైన అభ్యర్థులు, 1087 మంది జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉండగా 867 మంది సూర్యాపేట జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉన్నారన్నారు. వీరంతా ఈ నెల 10 అనగా అక్టోబర్ 9 ఉదయం 9 గంటలకు తమ విద్యార్థ పత్రాలు, స్టడీ కండక్ట్, కమ్యూనిటీ, నాన్ క్రిమిలేయర్, క్రిమిలేయర్ స్పెషల్ కేటగిరీ, క్రీడా, ఎన్సీసీ, సిపిపి మరియు హెచ్జీ అన్ని సర్టిఫికేట్లతో పాటు ఆధార్ కార్డుతో స్వయంగా తీసుకురావాలన్నారు. మరియు సర్టిఫికేట్లను సెట్గా చేసుకొని సంతకం చేసి ఆ కాపీని అందజేయాలన్నారు. అదే రోజు సర్టిఫికేట్ల పరిశీలన చేస్తామన్నారు. హాజరైన అభ్యర్థుల అన్ని సర్టిఫికేట్లు పరిశీలన అనంతరం అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 28 వరకు వైద్య పరీక్షలు చేస్తామన్నారు. జిల్లా అభ్యర్థులకు నల్గొండలో, సూర్యాపేట వారికి ఆ జిల్లా కేంద్రంలో నిర్ణయించిన తేదీల ప్రకారం వైద్య పరీక్షలు చేస్తామన్నారు. దీనికోసం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేశామన్నారు. సో చూసినట్లయితే నల్గొండ సిటీలో సంబంధించి నల్గొండ జిల్లాలో ఎవరైతే కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 10 అక్టోబర్ నుంచి జరగనుంది. వారికి మెడికల్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ 18 నుంచి 28 వరకు వారి జిల్లా కేంద్రాల్లో జరగనున్నట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో మరికొన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయబడతాయి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.